అప్పటిదాకా బయో మందుల పట్ల నాకున్న అభిప్రాయం మారిపోయింది. ఈ మందు వాడినాక ఈ బయో మందుల మీద మంచి ఒపీనియన్ ఏర్పడింది. సో అక్కడి నుంచే నేను కంప్లీట్గా నా గేర్ నేను షిఫ్ట్ చేసేసాను. అండ్ రైతుల పట్ల, సాధారణ రైతుల పట్ల కూడా, ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ కంటే కూడా మామూలు రైతు పట్ల కూడా నాకు ఇంకా గౌరవం పెరిగింది. ఎందుకంటే ఒక సేయింగ్ ఉంది కదా, అనుభవజ్ఞులకు మించిన విద్యావంతులు లేరని. సో అది అక్కడ నాకు వన్స్ అగైన్ లైటన్ అయింది అన్నమాట. ఒకప్పుడు దాకా నేను కొద్దిగా క్లౌడ్ లైన్లో ఉన్నాను. అంటే ఓకే, ఈ మార్కెట్లో ఎంతవరకు ఉందో అంతవరకు కొంచెం ఒక లైన్ అబోవ్ మీద ఉన్నాను అనుకున్నాను, కాకపోతే ఇంకా బిలో ద లైనే ఉన్నాను. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అండ్ ఆ ప్రోడక్ట్ గురించి మీరు కూడా తెలుసుకుంటే కనుక, మీరు ఒకవేళ వాడితే కనుక నిజంగా ఆశ్చర్యపోతారు. సో అబ్బురపరిచే ఆ ఫలితాలని అందించగలిగేటువంటి ఆ మందు ఏంటో మీరు కూడా తెలుసుకోవాలంటానుగా, డెఫినెట్గా స్టే ట్యూన్. సో మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఫ్రెండ్స్, ముందుగా ఒక చిన్న నోట్ ఏంటంటే, ఇవాళ నేను ఈ రెండింటి కాంబినేషన్లో నా మిరపతోటికి పదవ పిచ్చుకారు అనుకుంటా. సో ఇవాళ స్ప్రే చేయడం జరిగింది, మార్నింగ్ స్ప్రే చేసిన, ఇప్పుడు ఈవినింగ్ అరౌండ్ 6 అవుతా ఉంది. సో ఇవాళ నేను ఇది స్ప్రే చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇది కాపు కోసం అని. సో దీని గురించే మాట్లాడుకుందామని చెప్పేసి వచ్చాను. సో దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పాను నేను, ఫ్లవర్ బూస్టర్స్లో 1 ఇన్ ద లిస్ట్ దీన్నే ఇంక్లూడ్ చేశాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక, ఇది రాకీ క్రాప్ సైన్సెస్ వారి జస్ట్ అనే బ్రాండ్ అంతా ఉందండి. సో ఇది ఒక బయోరేషనల్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇందులో కంపోజిషన్ గురించి చూసుకున్నట్టయితే కనుక, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ సాయిల్ బ్యాక్టీరియా అని ఉంది 12%, స్టెబిలైజర్స్ 8%, ఇంకా ఫిల్లర్స్ అండ్ అదర్స్ 80%. సో దాంట్లో మనకి ఏం కలుపుతారనేది తెలీదు, బయో మందులు అని అంటే అంతే ఇక. సో దాంట్లో ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ సాయిల్ బ్యాక్టీరియా అని అంటే అది ఎటువంటి సాయిల్ బ్యాక్టీరియా అనేది మనకి తెలీదు, కానీ అది ఖచ్చితంగా మనకి ఒక ఫలితాన్ని అయితే అందించగలుగుతుంది. సో దీని గురించనే చాలామంది డౌట్ పడుతూ ఉంటారు అన్నమాట, ఈ భయం మందుల్లో ఏం కలుపుతారో, ఏముంటుందో, ఏందో అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటారు. ఒక మిత్రుడు ఒక కామెంట్ చేశారు నాకు, నువ్వు భయం మందులు రికమెండ్ చేస్తున్నావు కదా, ఆ భయం మందులో ఏముందో ల్యాబ్ రిపోర్ట్స్ చూస్తే గనక తెలుస్తుందని చెప్పేసి అన్నారు. అయితే నాకు అనిపించింది అంటే, ఈ బయో మందుల కన్నా కూడా ఇంకా ప్రమాదకరమైనవి, ఇంకా హజార్డస్ కెమికల్స్ని మనం యూజ్ చేస్తున్నాం. గ్లైఫోసేట్, క్యాన్సర్కి కారకమయ్యేటువంటి గ్లైఫోసేట్ లాంటి మందుని బ్యాన్ చేసినప్పటికి కూడా ఇప్పటికీ అది వాడుకలోనే ఉంది. దానికంటే ఈ బయో మందులు పెద్ద అంత ప్రమాదకారి అయితే ఏం కావండి. అండ్ ఇంకా మనం వాడేటువంటి ఇంకా ఈ రసాయనాలకు మించి ఇవైతే అంత ప్రమాదకారి అయితే డెఫినెట్గా కాదని నేను 100% చెప్పగలను. సో అందుకని నేను వీటి ఫలితాలను చూసినాక, అంటే చాలామంది వాడుతూ ఉండొచ్చు, కాకపోతే ఆ పై పైన ఏమంటూ ఉంటారంటే ఈ బయో మందులు వాడొద్దు, వాటి వల్ల వైరస్ వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒకటి ఏంటంటే, దీని గురించి ఆల్రెడీ ఒకసారి నేను క్లారిఫై చేశాను, బయో మందులు వాడటం వల్లనే వైరస్ వస్తుందన్న ఆ మాట మాత్రం కంప్లీట్గా అబద్ధం అండి, అది అపోహ మాత్రమే. వైరస్ ఏ తోటలో అయినా వస్తుంది, కెమికల్స్ యూజ్ చేసిన తోటలో అయినా వస్తుంది, లేకపోతే అట్టగా వదిలేసిన ఆ తోటలో అయినా వచ్చేస్తుంది, లేకపోతే మనం ఆర్గానిక్ కానీ న్యాచురల్ మెథడ్స్ ఫాలో అవుతున్న తోటలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ బయో మందులు వాడిన తోటలో కూడా వైరస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏ విధంగా ఎటువంటి యాజమాన్య పద్ధతిని మనం పాటించినప్పటికీ కూడా, మనం అట్టాలు ఏర్పరచుకున్నా లేకపోతే బుట్టలు ఏర్పరచుకున్నా కూడా అది ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. కాకపోతే దాన్ని ఏ విధంగా మనం దాన్ని బ్యాటిల్ చేస్తున్నాం, ఏ విధంగా కాంబాట్ చేస్తున్నాం, ఏ విధంగా దాన్ని ప్రతిఘటించి ఏ విధంగా ఎదుర్కొంటున్నాం అనేది అది ముఖ్యమైన అంశము. సో దీని గురించి మళ్ళీ నేను ప్రస్తావించదలుచుకోలేదు, ఆల్రెడీ మాట్లాడుకున్నాము. కాకపోతే బయో మందుల వల్ల వైరస్ వస్తుందన్న మాట మాత్రం కంప్లీట్గా అవాస్తవం అండి. సో అదంతా పక్కన పెడితే దీని గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక, ఇది ఒక బయోరేషనల్ ప్రోడక్ట్ అని అంటే, ఇందులోపల మనకి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ సాయిల్ బ్యాక్టీరియా అండి, అంటే నేల లోపల ఉన్నటువంటి ఉపయోగకరమైన బ్యాక్టీరియాల ద్వారా తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అన్నమాట. సో ఇవి ఏ విధంగా పనిచేస్తాయనంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది కాపు కోసం అండి. సో నీట్గా మనకి కాపు దిగుతుంది, అండ్ దాంతోపాటుగా ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని కూడా కంట్రోల్ చేయగలదు, అండ్ అదేవిధంగా పెస్ట్ అటాక్ని కూడా ఇది కంట్రోల్ చేయగలుగుతుంది అనమాట. అంటే కీటకాల ఉధృతిని కూడా ఇది మేనేజ్ చేయగలుగుతుంది, అండ్ అదేవిధంగా తెగుళ్ళు వచ్చినప్పటికి కూడా తెగుళ్ళ బారి నుంచి ఇది రక్షించగలదు మొక్కని, అండ్ అదేవిధంగా మొక్క లోపల రోగ నిరోధక శక్తిని, ఇమ్యూనిటీ పవర్ని ఇది జనరేట్ చేయగలదు. సో ఆ విధంగా ఇది ఇంకా వేరే ఇతర ప్రయోజనాలతోటి వస్తుంది, కాబట్టి దీన్ని బయోరేషనల్ ప్రోడక్ట్ అని చెప్పేసి అంటారు. ఒకవేళ మీరు ఫ్లవరింగ్ కోసం యూజ్ చేయాలనుకుంటే కనుక,
ది బెస్ట్ సొల్యూషన్ చెప్తాను నేను. సో దీన్ని యూజ్ చేయండి, ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు, అటువంటి రిజల్ట్స్ ఉంటాయి. సో దాంతోపాటుగా నేను కాంబినేషన్లో ఇది ఏరిస్ వారి అగ్రి ప్రో ప్లస్ అండి. దీంట్లో బేసిక్గా ఏంటంటే న్యూట్రియంట్స్ ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా. సో ఇంతకుముందు మనకి అగ్రోమిన్ మ్యాక్స్ అనే పేరుతో వచ్చేది, అది ఉందో లేదో మరి కంప్లీట్గా నేను ఇంకా డెప్త్లోకి వెళ్ళి చూడలేదు. బేసిక్గా ఏంటంటే మైక్రో న్యూట్రియంట్ ఫెర్టిలైజరు. సో బేసిక్గా ఈ రెండింటి కాంబినేషన్లో నేను స్ప్రే చేశాను. దీని రిజల్ట్ ఇవాళ నేను స్ప్రే చేశాను కదా, ఒక 2-3 డేస్ లోపు మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఆ తర్వాత మీరు వాడాలా లేదా, లేకపోతే డైరెక్ట్గా మీరు వాడండి. ఇది ఎకరాకి మనకి అరౌండ్ 900 రూపీస్ కాస్ట్ అవుతుంది. సో ఒకసారి వాడి చూడండి, డెఫినెట్గా మంచి ఫలితాలు ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉంటాయి అనుకో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇటువంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం ఈ మన టీఎఫ్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటారని రామ్ రామ్, తీసి సూర్యభాస్కర్ సైనింగ్ ఆఫ్ అన్నో. ఏదో మర్చిపోయానని స్ట్రైక్ కొడుతోంది, ఒకవేళ ఏదైనా ఉంటే తర్వాత కవర్ చేసుకుందాము. సో హరి గైస్, రామ్ రామ్, జై హింద్.